మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్కి ముందుగా రావాలంటే యూట్యూబ్లో 444 కేఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్ అనేది టైప్ చేసిన వెంటనే ఈ విధంగా రావడం జరుగుతుంది. వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే ముందుగా మా యొక్క నోటిఫికేషన్లు మీ వీడియోలోకి అనేది రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నోట్స్ గురించి ఎలా సేల్ చేయాలనే వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో మీ దగ్గర చాలా నోట్స్ ఉండొచ్చు. ఆ నోట్స్లో 786 సంబంధించినటువంటి సిరీస్కి సంబంధించినటువంటి నోట్స్ మీ దగ్గర ఉంటే అవి ఎలా సేల్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో మీ దగ్గర ఒకవేళ నోట్స్ ఉంటే ఏ నోట్ ఉన్నా 100 ఉండొచ్చు లేదా 20, ఏ నోట్ ఉన్నా సరే ఎలా సేల్ చేయాలి, లేదా అది సేల్ చేస్తే ఎంత ప్రైస్ కాస్ట్ పెట్టాలి, అది పెట్టడానికి గల ఏ వెబ్సైట్లో పెడితే ఎంత ప్రైస్ కాస్ట్ పెడితే ఎంత మీకు అమౌంట్ అనేది వస్తుంది అనేది క్లియర్గా కూడా, లేదా డైరెక్ట్ బయర్స్ అనేది ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఆల్రెడీ మీకు థంబ్నైల్ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ అనేది కాంటాక్ట్ డీటెయిల్స్ ఇంకా ముందు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో మీ దగ్గర ఉన్నటువంటి 100 రూపీస్ అవ్వచ్చు, లేదా 200 రూపీస్ అవ్వచ్చు, లేదా 500 రూపీస్, 2000 రూపీస్, ఏ రూపీ కాయిన్ అయినా సరే మీ దగ్గర ఉంటే అందులో 786 సిరీస్ అనేది స్టార్టింగ్లో అవ్వచ్చు లేదా ఎండింగ్లో అవ్వచ్చు, ఈ విధంగా 786 అనే సిరీస్ ఉంటే చాలు మీరు లక్షాధికారి అవ్వచ్చు. అంటే ఆ సిరీస్ ఉన్నటువంటి నోట్స్ అవ్వచ్చు, ఏ నోట్స్ అయినా, లేదా 1 రూపీ నోట్స్ అవ్వచ్చు, 2 రూపీ నోట్ అవ్వచ్చు, లేదా 20 రూపీస్, లేదా 100, 50 రూపీస్, 2000, లేదా బ్యాన్ అయినటువంటి 1000 రూపీస్ అయినా సరే మీ దగ్గర ఉంటే, ఆ సిరీస్కి సంబంధించినటువంటి నోట్స్ మీ దగ్గర ఉంటే చాలు మీరు అమౌంట్ అనేది ఈజీగా పొందవచ్చు. అయితే ఇప్పుడే చెక్ చేసుకోండి, అంటే మీ దగ్గర చాలా నోట్స్ ఉండవచ్చు, ఆ నోట్స్లో అంటే ఆ కాగితాల్లో 786 అనే సిరీస్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ సిరీస్ ఉన్న నోట్స్ మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అవి మీరు ఎలా సేల్ చేయాలి, లేదా బయ్యర్ని మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలి, బయ్యర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ఎలా అందుబాటులోకి వస్తాయి అన్న ప్రతి డీటెయిల్ కూడా ఈ వీడియో ఎండింగ్కి చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఓకే చూడండి ఫ్రెండ్స్, 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ ప్రతి నోటికి కూడా మీకు 786 అనే సిరీస్ అనేది మీకు కనబడడం జరుగుతుంది. బట్ ఇక్కడ చూడండి, 786 అనే సిరీస్ అనేది కామన్గా ఉంటుంది, కానీ కోడ్ అనేది ప్రతి నోటుకు ఉన్నటువంటి కోడ్ అనేది వేరువేరుగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ 10 రూపీస్కి 21M అనే కోడ్ ఉంది, అండ్ 20 రూపీస్కి 24C, అలాగే 50 రూపీస్కి 60M, 6EM, ఇలాగ 0F5, ఇలా ప్రతి నోటు కూడా డిఫరెంట్ కోడ్ అనేది ఉండడం జరుగుతుంది. కోడ్తో సంబంధం లేకుండా సిరీస్ అనేది మీకు ఉన్నట్టయితే, మీ నోటు మీద సిరీస్ అనేది ఉన్నట్టయితే, ఆ నోటు ఉంటే మీరు మాకు కామెంట్ చేయండి, అలాగే వీడియోలో చెప్పిన విధంగా సేల్ చేసుకోండి. ఓకే, వీడియో స్టార్టింగ్ ఉన్నటువంటి 3 నెంబర్స్తో సంబంధం ఉండదు, అంటే సిరీస్ లాస్ట్లో ఉంది కాబట్టి, లేదా సిరీస్ అనేది స్టార్టింగ్లో ఉంటే ఎండింగ్లో ఉన్న 3 నెంబర్స్తో మనకు సంబంధం ఉండదు. అంటే మీకు కంపల్సరీగా 786 అనేది స్టార్టింగ్ అవ్వచ్చు, లేదా మిడిల్లో అవ్వచ్చు, లేదా ఎండింగ్లో అవ్వచ్చు, 786 అనే సిరీస్ అనేది కంపల్సరీ ఉంటే చాలు మీకు నోట్ అనేది సేల్ అవుతుంది. అండ్ సేల్ అయిన నోట్ అనేది ప్రైస్ కాస్ట్ మీరు నిర్ణయించిన ప్రైస్ కాస్ట్ అనేది మీకు ఎంత అనేది వస్తుంది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, 100 రూపీస్కి 786 అనే సిరీస్కి సంబంధించిన ప్రతి నోటు కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది, ప్రతి నోటు కూడా మీకు చూపెట్టడం కూడా జరుగుతుంది. సో 786 అనేది చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో 786 అనే సిరీస్ అనేది ఉంది, ఇక్కడ కూడా 786 అనే సిరీస్ అనేది ఇక్కడ ఎండింగ్లో ఉంది. చూసారు కదా, కామన్గా ఇక్కడ స్టార్టింగ్లో ఉంటే ఇక్కడ స్టార్టింగ్లో ఉంది 10 రూపీస్లో, చూసారు కదా 10 రూపీస్లో స్టార్టింగ్లో ఉంది, 20 రూపీస్లో ఎండింగ్లో ఉంది, చూసారు కదా. అంతే, స్టార్టింగ్ ఎండింగ్ అనేది మనకు సంబంధం లేదు, 786 అనే సిరీస్ అనేది మనకి ఖచ్చితంగా స్టార్టింగ్, మిడిల్ అండ్ ఏ ప్లేస్లో ఉన్నా మనకి కోడ్తో సంబంధం లేదు, ఉన్న సిరీస్ ఉన్నటువంటి ప్లేస్తో సంబంధం లేదు. సిరీస్ అనే 3 నెంబర్, 786 అనే నెంబర్ అనేది ఉంటే చాలు మీరు ఈజీగా లక్షాధికారి అవ్వచ్చు. బట్ చూడండి, ఈ 10 రూపీస్ నోట్లో కూడా 786 అనేది లేదు, 5B0007,
5807867 ఈ విధంగా ఉన్నాయి. అంటే వేరే వేరే నెంబర్లు అనేవి ఉండకూడదు, ఓన్లీ 786 అనేది ఉండాలి. 786 అనే స్టార్టింగ్ లేదా ఎండింగ్ అనే ఎక్కడైనా సరే పక్క పక్కనే 786 అనేది ఉండాలి. ఈ విధంగా ఉంటే మాత్రమే మీకు నేను అన్నటువంటి అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఆ అమౌంట్ ఎలా రావాలి అనేది చూడండి ఫ్రెండ్స్, మీరు ఏ నోట్ను బై చేయాలన్నా లేదా సేల్ చేయాలన్నా సరే ఒకటే మెథడ్. అండ్ ప్రతి వీడియోలు కూడా ప్రతి యూట్యూబర్ కూడా ఓన్లీ ఒక మెథడ్ని మాత్రమే ఫాలో అవుతాడు. నేను ఈ వీడియోలో మాత్రం మీకు 3 మెథడ్స్లో ఎలా సేల్ చేయాలి లేదా ఎలా బై చేయాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా బై చేయాలి అనేది కూడా మీకు క్లియర్గా 3 మెథడ్స్లో వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలా చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, క్రోమ్ బ్రౌజర్లో tubefrank.in అనే వెబ్సైట్ని మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా రావడం జరుగుతుంది. లేదా tubefrank.in ఓపెన్ చేసిన వెంటనే హౌ టు సేల్ ఓల్డ్ కాయిన్స్ ఆన్లైన్ ఇన్ తెలుగు అని క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఈ సింబల్తో మీకు రావడం జరుగుతుంది. ఇందులో మీకు చూడండి 25 పైసా అంటే 25 పైసల బిల్లతో 4 లక్షల వరకు సంపాదించవచ్చు అని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఎలా సేల్ చేయాలంటే ఇక్కడ చూడండి, యూ కెన్ ఈజీలీ సేల్ ఓల్డ్ కాయిన్స్ ఇన్ అమెజాన్ ద్వారా సేల్ చేయొచ్చు. ఈ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు అలా చేయొచ్చు. లేదా అక్కడ చూడండి ఓల్డ్ కాయిన్స్ బయర్ .co.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు మీ దగ్గర ఉన్న నోట్స్ని లేదా కాయిన్స్ని కూడా సేల్ చేయొచ్చు. అలాగే ఈ వెబ్సైట్ కూడా చేయొచ్చు. మీరు ఇంకా లేదా మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా వెళ్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మీరు కాంటాక్ట్ చేసి మార్నింగ 10 AM నుంచి ఈవినింగ్ 5 లోపు మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి సిరీస్ నేను చెప్పిన సిరీస్ నోట్ ఉంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇంకో వెబ్సైట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే సెకండ్ వెబ్సైట్ ఏంటంటే ధనీ ఇండియా అనే ఈ వెబ్సైట్లో మీరు ఎప్పుడు చూసి ఉండరు. అండ్ ఏ యూట్యూబర్ కూడా ఈ వెబ్సైట్ గురించి చెప్పుకున్నాడు. ఇందులో సైన్ అప్ అయ్యి ఒకవేళ మీరు బయ్యర్ కింద కొందాం అనుకున్న వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ 5 రూపీస్ కాయిన్ అండ్ ఈ దేవి బొమ్మ ఉన్నటువంటి కాయిన్ అనేది ఇక్కడ 10 లాక్స్ వరకు ఇస్తానని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే మీ దగ్గర ఉన్నట్టయితే మీరు ఇది కొనుక్కోవచ్చు. లేదా ఈ వెబ్సైట్లో మీరు సేల్ చేద్దాం అంటే మీ దగ్గర 786 సిరీస్ నోట్ ఉంది, లేదా నా దగ్గర మీ దగ్గర లేదా పాత ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయి, ఇలా ఫీల్డ్లో ఉంటే అంటే ఉన్నట్టయితే మీ దగ్గర పైన సైన్ అప్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇలా సైన్ అప్ అయ్యి ఈ విధంగా మీరు వెబ్సైట్లో ఇమేజ్ పెట్టి దానికి మీరు సమ్ ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఫిక్స్ చేసి పెడితే మీకు వెబ్సైట్ వల్లే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీరు 10 లాక్స్ పెట్టినా లేదా 5 లాక్స్ పెట్టినా దాంట్లో అప్రోచ్ అమౌంట్ అనేది వాళ్ళు క్లిక్ చేసి మీకు అమౌంట్ ఉంది. అందు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లాక్స్ పెట్టినట్టయితే అవతల బయ్యర్ అనే వారు ఎవరైనా తీసుకుంటే వాళ్ళు కంపెనీ ద్వారా వెబ్సైట్ కంపెనీ ఓనర్ ద్వారా వాళ్ళు క్లిక్ అప్ అయ్యి మీకు 7 లాక్స్ లేదా 5 లాక్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది సెకండ్ వెబ్సైట్ ఫ్రెండ్స్. అలాగే థర్డ్ వెబ్సైట్ అనేది క్రోమ్ బ్రౌజర్లో coinbabai.com అనే వెబ్సైట్లో కూడా మీరు ఇలాంటి ఓల్డ్ కాయిన్స్ని లేదా నోట్స్ని కూడా మీరు సేల్ చేయొచ్చు. ఓకే ఇంకో వెబ్సైట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆ వెబ్సైట్లో worldcoins.inలో అంటే ఇది థర్డ్ వెబ్సైట్, worldcoins.inలో కూడా మీరు ఈ విధంగానే ఓల్డ్ నోట్స్ని లేదా ఓల్డ్ కాయిన్స్ని కూడా సేల్ చేయొచ్చు. ఇంకో అంటే ఇది వెబ్సైట్ల ద్వారా ఎందుకు నాకు అంటే వెబ్సైట్ ద్వారా అయితే వెబ్సైట్ కూడా కొంత అమౌంట్ తీసుకొని మీకు కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా కాకుండా ఫుల్ అమౌంట్ మనకే రావాలి లేదా డైరెక్ట్గా బయ్యర్తో మనమే కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకోవాలి అన్న ఒపీనియన్ ఉన్నవాళ్ళకైతే నేను చెప్పబోయే 4th స్టెప్ ఏంటంటే ఒక పేజ్ క్రియేట్ చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఫేస్బుక్లో మీరు ఓన్గా ఒక పేజీని క్రియేట్ చేసి అందులో మీరు నోట్స్ని పెట్టుకొని సమ్ ఫిక్స్డ్ అమౌంట్ అని పెట్టుకోవచ్చు. లేదా ఫేస్బుక్లో ఇండియన్ ఓల్డ్ కాయిన్స్ లేదా ఇండియన్ నోట్స్ అనేది 786 సిరీస్ నోట్స్ అని మీరు చెక్ చేసినట్టయితే ఒక సమ్ పేజెస్ అనేది రావడం జరుగుతుంది. ఆ పేజీలో మీ దగ్గర నోట్ ఉన్నట్టుగా ఇప్పుడు ప్రజెంట్ నాను ఇప్పుడు ఒక పేజీ అనేది ఓపెన్ చేశాను కదా, ఈ పేజీలో
ఏదో ఒకటి ఓపెన్ చేసి ఇక్కడ లైక్ చేశాను అంటే ఈ పేజీలో నా దగ్గర నోట్ ఉన్నట్టయితే ఆ నోట్ ఇమేజ్ అండ్ నా కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టినట్టయితే ఆ వాళ్ళు డైరెక్ట్గా మన పేజీకి వచ్చి మనతో ఒక డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి తీసుకోవడం అనేది జరుగుతుంది. అలా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓల్డ్ కాయిన్స్ పెట్టడం జరిగింది. ఈ విధంగా మన దగ్గర ఏమున్నా సరే వాళ్ళు డైరెక్ట్గా బయర్ అనేవాడు మనల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే మధ్యలో వెబ్సైట్కి సంబంధం లేకుండా మనమే డైరెక్ట్గా బయర్తో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాం అన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయవచ్చు. మీ దగ్గర ఎలాంటి కాయిన్స్ ఉన్నా, అంటే మీ పెద్దవాళ్ళ దగ్గర ఎలాంటి ఓల్డ్ కాయిన్స్ ఉన్నా కదా, ఇలాంటి ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేసి ఈ విధంగా మీరే డైరెక్ట్గా సేల్ చేసుకొని బయర్ నుంచి డైరెక్ట్ అమౌంట్ అనేది మీరు పొందవచ్చు. సో నేను చెప్పిన వీడియో అనేది కంటెంట్ వీడియో అని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మినట్టయితే మా ఛానల్ ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో యొక్క టార్గెట్ అనేది 100 లైక్స్ ఫ్రెండ్స్. మీరు వీడియో ఓపెన్ చేసి మీకు నచ్చకపోయినా సరే ఒక లైక్ చేసి మాకనే మీ సపోర్ట్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.